महबूबाबाद जिला तोर्रूर डिविजन केंद्रंलोनी दुब्बतंडालो डीएसपी वेंकटरमण आध्वर्यंलो कॉर्डन सर्च निर्वहिंचारु। ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలను విడిచి మంచి మార్గంలో నడవాలని సూచించారు। ఈ కార్డన్ సర్చ్ లో భాగంగా 10000 విలువగల గుట్కా అంబర్ ప్యాకెట్లు 2 ఇస్క ట్రాక్టర్లు 30 సరైన కాగితాలు లేని బైక్లు 5 ఆటోలు మరియు 50 కేజీల నల్ల బెల్లం 15 లీటర్ల నాటుసారా 150 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నామని అన్నారు। కార్డన్ సర్చ్ లో తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సిఐలు ఎస్ఐలు పోలీసులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। అంటే మీరే క్రైమ్ రేట్ ని ప్రోత్సహిస్తున్నారు, మళ్ళీ మీరే ఇవన్నీ కొంటరు తాగుతారు, మళ్ళీ నైట్ పూట డైరెక్ట్ కాల్ సార్ వారు కొడుతున్నారు విడిపోతున్నారు మీరే చేస్తున్నారు అవునా కదా, ఇవే జరుగుతున్నాయి। మరి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, మేము వచ్చి దాడి చేసే వరకు అట్లే మీ దగ్గర నెంబర్ ప్లేట్ వెహికల్ ఏమన్నా ఉన్నాయి, 10-12 వెహికల్ నెంబర్ ప్లేట్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ మేము సీజ్ చేయడం జరుగుతుంది। మీకు ఇదే నిదర్శనం। ఇప్పుడు మరి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఇవే జరుగుతుంది, అంటే మేము గాంజా వాడి సంబంధించి ఆర్డర్స్ కూడా వచ్చినాయి, ఎవరి పొలంలో గాంజా పండిస్తే వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వ పథకాలను ఆపేస్తారు, ఫస్ట్ రైతు బంధు ఆపేస్తారు, ఆల్రెడీ ఒక మన ఏరియాలో ఒక చోట దొరికితే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినటువంటి లోకల్ సిఐ కర్ణాకర్ రావు, లోకల్ ఎస్ఐ సతీష్, అట్లాగే మరిపేట సిఐ గారు, ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి ఎస్ఐలు, మైలా పోలీస్, సివిల్ పోలీస్ అండ్ స్పెషల్ పార్టీ పోలీస్, ఎంబీడీసీ సర్పంచ్, వార్డ్ మెంబర్స్, పౌర ప్రముఖులు, యూత్ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా। గతంలో కూడా మనం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం జరిగింది, కాన్ఫరెన్సింగ్ చేయడం జరిగింది, మరి అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది। దీన్ని బట్టి అందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి అనేది మా దృష్టికి వస్తున్నది। రాత్రిపూట కూడా 100 డయల్ ప్రతి 100 డయల్ కాల్ కూడా తాగి న్యూజెన్స్ అనో లేకపోతే ఇంకేదనో లాన్ ఆర్డర్ సంబంధించి వస్తున్నాయి, కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోవాలి, మీరంతా మున్సిపాలిటీలో ఉన్నారు, మున్సిపాలిటీలో పట్టణంలో నివసిస్తున్నారు, మరి పట్టణంలో నివసించినప్పుడు మన జీవన శైలి మారాలి, గతంలోకి ఇప్పటికీ బెటర్గా ఉండాలి జీవన శైలి, మరి లోపలి పోతున్న మనం ఇంకా డౌన్ అవుతున్నాం। పక్కన గుట్కా అంటే ఏమైతే మీ అందరికీ తెలుసు, మనందరం కూడా సినిమాలోకి వెళ్ళినప్పుడు సినిమాలో ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇది దీని గురించి గుట్కా గురించి క్యాన్సర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది। 50,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడతా ఉన్నాయి, అంత ఖర్చు పెట్టి మనం ఏం చేయాలి, డెవలప్మెంట్ దిశలో మనం ముందుకు వెళ్ళాలి, మనం పెట్టుకుంటున్నాం నాశనం అవుతున్నాం, ఇవన్నిటికి అలవాటు పడి యూత్ గాని తల్లిదండ్రులు గాని అందరూ కూడా దృష్టి పెట్టండి, ఇవి ఏవి కూడా దొరకలేదు, బళ్ళు కూడా దొరికినాయి, నంబర్ ప్లేట్స్ లేనటువంటి బళ్ళు కూడా దొరికినాయి, బండి కొడుకుంటే లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, బండికి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉండాలి, అవి లేనట్టయితే చూస్తున్నాం మనం ఈ మున్సిపాలిటీలో మనకి 3-4 కిలోమీటర్ల రేడియస్ లో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎన్ని హిట్ అన్నర్స్ అవుతున్నాయి, కొడితే వెంటనే ప్రారంభమయ్యే పరిస్థితుంది, 70 ఇయర్స్ లేడీ తర్వాత 70 ఇయర్స్ ఉన్నటువంటి ఒక వృద్ధుడు, సైకిల్ మోగుతున్న వృద్ధుడు, నడిచిపోతున్నటువంటి యువకులు చాలా మంది యాక్సిడెంట్ గురవుతున్నారు, ఎందుకు గురవుతున్నారు, దాంట్లో సింహ భాగం ఇదే లిక్కరే సారాయి, అంటే ఏ రకమైన సారాయినా కావచ్చు అది ఇది అదే అని కాదు, దానికి లిమిటేషన్స్ ఉంటాయి, లిమిట్ గా ఏదైనా మీ ఇంట్లో ఉండి ఏదో చేసుకుంటే ఇబ్బంది దగ్గర తాగి డ్రైవింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, రోడ్డు పాలవుతున్నాయి, వాళ్ళు ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు।